తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తేదీ 14/6/2023 రోజున వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజర్షి షా అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గౌరవనీయులు శ్రీమతి శ్వేతా మహంతి మేడం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో దశాబ్ది ఉత్సవాలలో చేయవలసిన పనులు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ, ఎన్సిడి కాంబినేషన్ మందుల పంపిణీ, ఏఎన్ఎంలకు బీపీ ఆపరేటర్ల పంపిణీ, ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డుల ప్రదానం, మెదక్ నియోజకవర్గ ప్రగతి నివేదిక గురించి చర్చించడం జరిగింది. 14/6/2023 రోజు వైద్య ఆరోగ్య దినోత్సవం మాయా గార్డెన్స్ చేగుంట రోడ్ మెదక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గౌరవనీయులు డాక్టర్ చందు నాయక్, డిఎస్ఓ డాక్టర్ నవీన్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ మాధురి, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ విజయ నిర్మల, ఉప జిల్లా వైద్యాధికారులు డాక్టర్ అనిల, డాక్టర్ అరుణశ్రీ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Madam, as per the instructions received from Honorable Minister sir and also from Secretary sir and from you ma'am, so we have had convergence meetings almost two times with the concerned line departments. So, Munane Malli DMHO, Deputy DMHOs and Superintendent Hospitals, DRDO, PD, Matapuda coordination meeting is part of them in the ma'am. నిన్న కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మేడం కూడా టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అయితే మనకి వైద్య ఆరోగ్య దినోత్సవం సంబంధించిన మన తెలంగాణ ప్రభుత్వం చాలా రివల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. సో అవి ఎమ్మెల్యే గారు అక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాక మన మాయా గార్డెన్స్ లో వి హుద్ద ఫంక్షన్ అవుతాం. సో అక్కడికి వచ్చి మళ్ళీ ఆల్సో వర్క్ అవుతాం మొబిలైజేషన్ ప్లాన్ ఆల్సో. సో డిఎంహెచ్ఓ తరఫు నుంచి ఒక 500 ఆశాస్ ఏఎన్ఎంస్ అండ్ టీవీపీ స్టాఫ్ కూడా అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. డిఆర్డీ వారి తరఫు నుంచి వాళ్ళు ఒక 200 మెంబర్స్, పీడి వారి తరఫు నుంచి ఒక 200 మెంబర్స్. మెదక్ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి మొబిలైజేషన్ ఉంటుంది. సేమ్ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కూడా అదే విధంగా మొబిలైజేషన్ ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ ఇంకా ఫైనలైజ్ చేద్దాం. సో అక్కడ మనం ఇక్కడ మెదక్ కాన్స్టిట్యూన్సీలో అవైలబుల్ ఎమ్మెల్యే గారు అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పండ్లు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మరి అందరూ మాయా గార్డెన్స్ ఇక్కడ గ్యాదర్ అవుతారు. తర్వాత మనకి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏవైతే స్పెషల్ షార్ట్ వీడియో ఫిల్మ్ ఉంటుందో అది తమ ద్వారా మాకు వస్తాయి. సో అది చాలా గ్రాండ్ మ్యానర్లో చేయాలి. పబ్లిక్ కి వాస్తవంగా ప్రభుత్వం నుంచి ఇచ్చిన సేవల గురించి ప్రతి ఒక్కరికి పూర్తిగా అవగాహన ఉండాలి. దీనికోసం ఒక ఆలోచన చేసుకోండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక 21 రోజు సెలబ్రేషన్ పెట్టడం జరిగింది. దాంట్లో మన గౌరవనీయులు మంత్రి గారు ఆధ్వర్యంలో చాలా మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది. హెల్త్ డే సెలబ్రేషన్స్ నా కలెక్టర్ గారు హ్యాస్ టచ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ బట్ ఫ్యూ పాయింట్స్ ఐ విల్ బేసిక్లీ టచ్ అపాన్. నేను కూడా చూసాను మూవీ పెట్టడం, దానికి వేరే డెకరేషన్ చేయడంలో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో ప్లీజ్ యూస్ దేర్ టాలెంట్స్ అండ్ మేక్ ష్యూర్ దాట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ లొకేషన్ దేర్ ఇస్ some kind of a message that is going about our celebratory events. Like scenes kuda DMHO garu prati chota print chesukoni velvochu. I think enough budget is available in health department under various programs and some kind of celebratory atmosphere must be ensured at the ground level. Coming to the CNCs and the higher facilities, rendu roju mundu maadi oka TC kuda ayindi about the facilities. దాంట్లో వన్ థింగ్